పాత్రికే మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రధానంగా నిన్నటితోటి శాసనసభ శీతాకాల సమావేశాలు 7 పని దినాలతోటి ముగియటం జరిగింది. మనందరం ఆశించాం రాష్ట్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ శాసనసభ శీతాకాల సమావేశాల్లో భవన నిర్మాణ కార్మికుల అంశాలు కానివ్వండి, రైతులకు సంబంధించిన అంశాలు కానివ్వండి, ఇలాగ ఏవైతే ఇవాళ ప్రజలందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని చర్చిస్తారు, వాటికి ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణతోటి బయటకు వస్తారనేటువంటి ఆలోచన చేశాం. అయితే 7 రోజులు మనం దగ్గర నుంచి పరిశీలిస్తే మొత్తం సమావేశాలంతా కూడా పరస్పర నిందారోపణ, శృతి మించినటువంటి రాగద్వేషాలు, అన్నిటికంటే మించి గతంలో శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ వినపడనటువంటి ఒక దుష్ట సమాసాలతో కూడినటువంటి పదప్రయోగాలు, వీటితోనే 7 రోజుల పనిదినాలు కూడా ముగిసినాయి. ముఖ్యంగా రాజధాని విషయంలో అన్నిటికంటే పెద్ద మనకి సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ అని క్లైమాక్స్ అని ఉంటాయి, అలాగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఏంటంటే బొత్స సత్యనారాయణ గారేమో ఒకరోజు అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పడం, మరుసటి రోజు వచ్చి దీని మీద వేసినటువంటి కమిటీ ఇచ్చినటువంటి నివేదికను చూసిన తర్వాత ప్రకటిస్తామని చెప్పడం, అలా కొంత గందరగోళానికి ఆయన దారితీస్తే చిట్ట చివరి రోజున సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఒక రాజధాని కాదు, ఈ రాష్ట్రంలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఒకటి, అది అమరావతిలో, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో ఉంటుంది, 3 రాజధానులు ఉంటాయనేటువంటి విషయాన్ని ప్రకటించడం ద్వారా మరింత గందరగోళానికి దారితీశారనేటువంటిది జనసేన పార్టీ యొక్క స్పష్టమైన అభిప్రాయం. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు తొలి నుంచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే రాజధాని అనేది అంచెలంచెలుగా వృద్ధి చేయవలసినటువంటి అంశం. అదేవిధంగా ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో వారందరూ కూడా ఐచ్ఛికంగా ఆ భూములు ఇవ్వాలి, తప్పితే ఎక్కడా కూడా బలవంతంగా తీసుకోకూడదు, ఆ రకంగా రాజధాని అందరికీ ఉపయోగపడే రాజధానిగా ఉండాలనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఇది తొలి నుంచి జనసేన పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే ఇవాళ విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసినటువంటి ప్రకటన 3 రాజధానులు అనేటప్పటికీ దానికి వారు సౌత్ ఆఫ్రికాను ఉదాహరణగా చెప్తున్నారు. ఇవాళ ఒకటే మేము మనవి చేస్తున్నాం, మీరే స్పష్టంగా ప్రకటించారు దీని మీద ఒక నిపుణులతో కూడినటువంటి కమిటీ, అదేవిధంగా కన్సల్టేటివ్ కమిటీ ఒకటి, 2 కమిటీలు వేసాం దీని మీద. ఈ 2 కమిటీల యొక్క నివేదిక వచ్చిన తర్వాత వాటి మీద చర్చించి అప్పుడు మేము తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు నిన్న ఆయన ప్రకటనలో స్పష్టంగానే చెప్పారు, చిట్ట చివరి పదం కూడా ఉపయోగించారు ఆయన, నేను చాలా క్రిస్టల్ క్లియర్గా ఈ రాజధానుల విషయాన్ని మీకు ప్రకటించాను అనేటువంటి మాట వారు చెప్పారు. అందులో చెప్పింది ఏంటంటే 3 రాజధానులు అనేటువంటి మాట. మరి ఈ రకంగా మీరు ముందే ప్రకటించేటట్టయితే, అంటే మీకు ముందుగానే మీకు ఒక ఆలోచన ఉంది, ఆ ఆలోచనకి అనుగుణంగా మాత్రమే నిపుణుల కమిటీ తుది నివేదిక ఇవ్వాలనేటువంటి ఆలోచన మీకు ఉంది అనేటువంటి మాట అర్థమైపోతుంది. వారి నుంచి తుది నివేదిక వచ్చిన తర్వాత మీరు ఈ మాట చెప్పుంటే నిజమే కామోసం నమ్మేవాళ్ళం మేము, కానీ ఇప్పుడు మీరు చేసింది ఏంటి, ఆ కమిటీ యొక్క నివేదికతో సంబంధం లేకుండా మీ మనసులో ఏదైతే ఉందో, ఏం చేయాలనుకుంటున్నారో అది చేయడానికి మీరు తెగబడ్డారు అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగించాల్సి వస్తుంది. ఎందువలనంటే ఇవాళ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటి మాట ఏదైతే మీరు ఉపయోగించారో అమరావతి విషయంలో, అది స్పష్టంగా విశాఖపట్నంలో ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ మీ వైసీపీ పార్టీ చేపట్టింది అనేటువంటి మాట కూడా కనపడతా ఉంది. అక్కడ చూస్తే ఇప్పటికే చాలామంది మీ వైసీపీకి చెందినటువంటి నాయకులందరూ కూడా అక్కడ భూముల్ని కలిగి ఉండటం, కొత్తగా విజయసాయిరెడ్డి గారు లాంటి ఎంపీ గారు గత 5 సంవత్సరాల నుంచి అక్కడే మకాం వేసి అక్కడ చాలా రకాలుగా లావాదేవీలు చేసుకోవటం, ఇవన్నీ చూస్తుంటే మీరు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏదైతే చెప్పారో విశాఖపట్నం, అది మీకు సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ చేయడానికే మీరు దాన్ని ఎంచుకున్నారనేటువంటి మాట స్పష్టంగా కనపడతా ఉంది. దీంతోపాటు
మీరు చెప్తున్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ మూడు చోట్ల పెట్టాలన్నప్పుడు అమరావతిని మనం కాదు కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఉంటుందనేటువంటి మాట చెప్పింది. వారు ఈ మధ్యకాలంలో మ్యాప్లో కూడా దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అమరావతినే రాజధానికి ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మూడు చోట్ల పెట్టడం ద్వారా ఏ రకంగా ఇది సానుకూల పడుతుంది? ఒక పక్కనేమో కేవలం అమరావతినేమో శాసనసభ శాసన మండలి వ్యవహారాలకు మాత్రమే పరిమితం చేస్తానని చెప్పేటువంటి మాట కనపడతా ఉంది. మరో పక్కన ఎగ్జిక్యూటివ్ అంటే సెక్రటేరియట్ కానీ ఇతర విభాగాలకు చెందినటువంటి అధికారులు కానీ వారందరూ కూడా విశాఖపట్నంలో ఉండేదానికి అవకాశం ఉంది. మరో పక్కన హైకోర్టు తీసుకొచ్చి కర్నూలు అంటున్నారు. ఒకవేళ అదే మీరు చెప్పిందే జరిగితే రేపొద్దున ఈ రాష్ట్రంలో హైకోర్టుతో పనున్నటువంటి శ్రీకాకుళం ప్రాంత వాసులు కర్నూలు వెళ్ళటం ఎలాగ? అదేవిధంగా లెజిస్లేటివ్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాల కోసం రావాల్సిన వాళ్ళు ఎక్కడో కర్నూలు నుంచి విజయవాడ రావటం, అదేవిధంగా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా ఉండేటువంటి విశాఖపట్నానికి అనంతపురం నుంచి ప్రజల ఇక్కడికి రావటం ఎలాగ, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఎంత ఇబ్బంది అవుతుందో ఇవాళ ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా చూడండి, మీరు గుజరాత్లో చూడండి, హైకోర్టు లేకపోతే అసెంబ్లీ ఉన్నటువంటి అహ్మదాబాద్ కానివ్వండి, గాంధీనగర్ కానివ్వండి, అహ్మదాబాద్ కానివ్వండి, ఇవి రెండింటికి మధ్య దూరం కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. సౌత్ ఆఫ్రికాను ఉదాహరణగా చూపిస్తారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ప్రజాస్వామ్య ప్రియుడు నెల్సన్ మండేలా గారు స్పష్టంగా చెప్పారు, ఇది రీజనబుల్ కాదు, దీనికి సరైనటువంటి విధానం కాదు, ఇది మనకి ఇబ్బంది కలిగించేది, ఇలా మూడు చోట్ల రాజధాని ఉండటం కరెక్ట్ కాదనేటువంటి మాట ప్రజాస్వామ్యాన్ని అత్యంతంగా ప్రేమించినటువంటి నెల్సన్ మండేలా గారు చెప్పారు. ఇవాళ మీరు ఏకస్వామ్యాన్ని రుద్దడం కోసం ఈ రకంగా చేస్తున్నారా? ఎందుకు మీరు సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలకు సంబంధించినటువంటి ఉదాహరణ తీసుకుంటున్నారు? మనది 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. ఇప్పుడు 13 జిల్లాల చిన్న రాష్ట్రానికి ఇన్ని రకాల రాజధానులుగా పెట్టి ఏం సాధించాలనేటువంటి మీ ఆలోచన అనేటువంటి మాటని మేము చెప్తాం. సరే ఇక అధికార వికేంద్రణ అంటారు, దీని సందర్భంగా చెప్తున్న మాట ఏంటంటే అధికార వికేంద్రణ కోసం ఈ రకంగా చేస్తున్నామని. అధికార వికేంద్రీకరణ అంటే రాజధాని వికేంద్రీకరణ కాదు, అధికార వికేంద్రీకరణ అంటే వేరే వేరే ప్రాంతాల్లో ఏ రకమైన అభివృద్ధి చేస్తామనేది చూపని. మీరు చూస్తే ఒకసారి ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పునర్విభజన బిల్లు, అందులో స్పష్టంగా ఏవైతే వెనకబడిన జిల్లాలు ఉన్నాయో అటు ఉన్నటువంటి ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ఇటు రాయలసీమలో ఉన్న 4 జిల్లాలు వాటికి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రతిపత్తిని కల్పించాలని, వాటికి ఇతోధికంగా నిధులు సమకూర్చడం ద్వారా ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరుల్ని ఆధారం చేసుకుని ఎక్కడ దేన్ని పెంచితే బాగుంటుంది, తిరుపతిలో ఆ చెన్నైకి బెంగళూరుకి దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ ఐటీ హబ్ను తయారు చేయాలని, విశాఖపట్నంలో ఇండస్ట్రియల్ క్యాలిడర్ చేయాలని, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడ అగ్రిబేస్డ్ కాబట్టి అక్కడ ఆ రకమైన డెవలప్మెంట్ చేయాలని, ఇలా స్పష్టమైనటువంటి అంశాలు మనకి శివరామకృష్ణ నివేదికలో కానీ ఇతరత్ర కానీ మన ముందున్నాయి. మీరు అధికార వికేంద్రీకరణ చేయాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ చేయండి. ఒకే రాజధానిలో అన్ని చేసేయడం కంటే కూడా ఇలా రకరకాల అంశాల మీద రకరకాల అభివృద్ధి కార్యక్రమాల మీద మీరు వేరే వేరే ప్రాంతాల్లో కార్యక్రమాలు చేయడం తప్పితే ప్రజల్ని గందరగోళపరిచి ఏ రకంగానూ కూడా ఆపరేషనల్గా ఉపయోగపడనటువంటి రాజధానులు వికేంద్రీకరణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన పార్టీ స్వాగతించడం లేదు. అన్నిటికంటే మించి జనసేన పార్టీ యొక్క స్థిరాభిప్రాయం ఏంటంటే మీరు ఎటు నిపుణుల కమిటీని అదేవిధంగా ఇతరత్రా ఉప కమిటీని వేశారు కనుక ఆ కమిటీ యొక్క నివేదిక రానివ్వండి, వచ్చిన తర్వాత వారు చెప్పింది ప్రజలకు తెలియజేయండి, ఒక చర్చను చేయండి, చర్చ చేసి అప్పుడు అంతిమ నిర్ణయం తీసుకోండి అనేదే జనసేన పార్టీ యొక్క నిశ్చిత అభిప్రాయం. మేము కూడా రిపోర్ట్ ఒక వారం రోజుల్లో వస్తుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇతరత్ర జనసేన పార్టీ నాయకులు అందరూ దాన్ని పూర్తిగా స్టడీ చేసి దాని మీద పూర్తిగా మా చివరిగా మా అభిప్రాయాన్ని చెప్పడం కూడా జరుగుతుంది అనేటువంటి మాటని సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. అంతవరకు ఈ గందరగోళ పరిస్థితులకి దయచేసి తాగుబోద్దు అనేటువంటి మాటను కూడా ఇవాళ ప్రత్యేకంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ప్రధానమైనటువంటి అంశం, మొన్న కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర రావాలనేటువంటి మాటతోటి, అదేవిధంగా వారి దగ్గర సేకరించినటువంటి ధాన్యానికి ఎప్పుడో 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత డబ్బు ఇవ్వడం కాకుండా వెంటనే వారి ఖాతాల్లోకి ధనాన్ని మీరు ఇవ్వాలనేటువంటి మాటతోటి ఆయన పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. ఒకరోజు దీక్ష చేశారు, మేము ఆశించాం. ముఖ్యంగా ఈ 7 రోజుల సమావేశాల్లో రైతుల సమస్యల గురించి మాట్లాడతారు,
అందరూ దాని గురించి సరైనటువంటి ఒక దిశానిర్దేశం చేస్తారు అనేటువంటి మాట నేనో, కానీ ఎక్కడా కూడా దాని మీద చర్చ లేదు. కాయధాన్యాలకి చిరుధాన్యాలకి సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయడం తప్పితే మీరు టమాటా రైతుల గురించి కానీ, పత్తి రైతుల గురించి కానీ, పసుపు రైతుల గురించి కానీ ఏ రకమైనటువంటి మాట మాట్లాడలేదు. వారి గిట్టుబాటు ధర లేక వారందరూ రోడ్లు పడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ వరి పండించేటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులు గొగ్గోలు పెడుతున్నారు. వారికి ధాన్యాన్ని సేకరించే విధానం కూడా కరెక్ట్గా లేదు. ఆ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో ఆ వెబ్ల్యాండ్ అనేటువంటి వెబ్సైట్ అందులో సరిగ్గా సమాచారం తీసుకోవట్లేదు. ఈ పంట అనేటువంటిది పెట్టారు, ఈ పంటలో కూడా సరిగ్గా సమాచారం సేకరించట్లేదు. ఎవరైతే వరి పండిస్తున్న రైతులు ఉన్నారో వారికి ధ్రువపత్రాలు ఇవ్వడం కూడా కరెక్ట్గా ఇవ్వడం లేదు. అంతేకాకుండా వారి దగ్గర సేకరించినటువంటి ధనాన్ని ధాన్యానికి మీరు ధనం వెంటనే ఇవ్వటం లేదు. అదే కాకుండా గత సంవత్సరం 44 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే ఈ ధాన్య సేకరణ ప్రాంతాలు ఇవాళ కేవలం 4.5 లక్షల టన్నులు మాత్రమే సేకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు లాభసాటి ధర పక్కన పెట్టే గిట్టుబాటు ధర కూడా రానటువంటి పరిస్థితుల్లో కుట్టుబిట్టాడుతున్నటువంటి నేపథ్యాన్ని మీరు చర్చిస్తారు, తప్పకుండా దాని మీద ఒక రకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి కార్యాచరణని ప్రకటిస్తారనేటువంటి మాట నమ్మేం. అది జరగలేదు. ఏం జరిగిందంటే ఒకరినొకరు తిట్టుకోవటం. మనం మాట్లాడడానికి మనం దైనందిన జీవితంలో బాగా కోపం వచ్చి ఎవరు వినకపోయినా మనం మాట్లాడినా పర్వాలేదు అనుకునేటువంటి మాటలు మాట్లాడడానికి ఇష్టపడినటువంటి పద ప్రయోగాన్ని ఇవాళ మనం అసెంబ్లీలో చూసాం. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఒకలా తిరుగుతున్నారు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని తిరుగుతున్నారు. ఇది మొత్తంగా చూసుకుంటే తెట్ల పురాణానికి వేదికగా నిలిచినటువంటి సమావేశాలు ఏవైనా ఉంటే మొన్న జరిగినటువంటి శీతాకాల సమావేశాలు అనేటువంటి మాట మీకు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. దానితో పాటు ఇవాళ సాగుకి ధృవీకరణ పత్రాలు కానీ, ఇచ్చిన ధాన్యాన్ని డబ్బు ఇవ్వడం కానీ, ఈ విషయాల్లో మీరు వెంటనే సరైనటువంటి నిర్ణయం తీసుకోలేటువంటి మాటని మేము మనం చేస్తా ఉన్నాం. దాంతోపాటు ముఖ్యమైనది ఇంకొకటి బోధనా మాధ్యమం. ఈ విషయంలో జనసేన పార్టీ స్పష్టమైనటువంటి ఆలోచనతోనే ఉంది. ఎక్కడ కూడా ఆంగ్ల మాధ్యమాన్ని ముద్దనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన శ్రేణులు కానీ ఎక్కడ చెప్పలేదు. ఆంగ్ల మాధ్యమం ఉండాలి, దాంతోపాటు విద్యార్థి ఐచ్ఛికంగా కోరుకునేటువంటి బోధనా మాధ్యమం ఉండాలి. అది తెలుగులో కూడా బోధనా మాధ్యమం ఉండాలనేటువంటిది మేము చెప్పడం జరిగింది. అది కూడా విద్యార్థి కోరితే, ఒక్క విద్యార్థి కోరినా కూడా ఆ బోధనా మాధ్యమం తెలుగులోనూ ఉండాలి, ఆంగ్లంలోనూ ఉండాలనేటువంటి మాట చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మీరు ఎవరి మాట ఖాతరు చేయలేదు. ఏకపక్షంగా మీరు ఆంగ్ల మాధ్యమం 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఉండాలనేటువంటి మాట పెట్టేశారు. అయితే దానికి మీరు ఇవాళ శాసన మండలిలో చూస్తే శాసన మండలిలో ఆ బిల్లు పాస్ కాలేదనేటువంటి మాట సవరణలు చెప్పారు. సవరణలు చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో మెజార్టీ లేకపోవడం వల్ల దాన్ని చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకి దోహదం చేసేటువంటి ఆ బిల్లులో కూడా మీరు శాసన మండలిలో దాన్ని పాస్ చేసుకోలేకపోయారు. ఈ రకమైన పరిస్థితుల్లో మీరు ప్రజలందరి యొక్క అభిప్రాయాలు తీసుకోండి. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఆంగ్ల మాధ్యమం కోరుకునేటువంటి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం ఇవ్వండి, దాంతోపాటు తెలుగు మాధ్యమంలో విద్యాబోధన కోరుకునేటువంటి వారికి కూడా అది ఏర్పాటు చేయాలనేటువంటి మాట చెప్తా ఉన్నాం. అదేవిధంగా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు మీరు, అది ఒకటి. ఇందులో ఒక భయం ఉంది మాకు, మీరు ఇప్పుడు చేయలేదో కానీ రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు అవుట్సోర్సింగ్గా తీసుకుని 4-5 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళని తీసేసి కేవలం మీ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా మొత్తం రాష్ట్రం అంతా కూడా మీ కార్యకర్తలతో నింపేస్తారనేటువంటి భయం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పక్షాలకి ఉంది. అందువల్ల మేము కోరుతున్నాం, అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ మీరు ఏదైతే ఏర్పాటు చేశారో ఆ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా నిజమైనటువంటి ఎవరికైతే అర్హత ఉన్నటువంటి వారిని మాత్రమే తీసుకోవాలనేటువంటి మాటని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. దాని ద్వారా మీ కార్యకర్తలతోటి ఆ కార్పొరేషన్ నింపేసేటువంటి పరిస్థితి తీసుకురావద్దు అనేటువంటి మాట. దానికంటే ముఖ్యంగా మొన్న ఇసుక భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాన్ని మనందరూ చూసాం. కనీసం ఈ శాసనసభ సమావేశాల్లో ఒక్క మాట ముఖ్యమంత్రి గారు కానీ, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు కానీ, లేకపోతే మరే మంత్రి కానీ ఒక్క మాట లేచి ఇలాగ ఆత్మహత్యలు చేసుకున్న వారికి సంతాపం ప్రకటిస్తున్నాం, ఇలాంటిది భవిష్యత్తులో చేయకండి, మిమ్మల్ని మేము రక్షిస్తామనేటువంటి మాట చెప్పుంటే అందరం ఆనందించేవాళ్ళం. ఆ మాత్రం మానవతా దృక్పథం కూడా మీకు లేదు అనేటువంటి మాట స్పష్టంగా వినపడతా ఉంది. దాన్ని కూడా మేము అభిశంసిస్తున్నాం. అదేవిధంగా చిట్ట చివరిగా 9 మందిని సస్పెండ్ చేశారు. ఉల్లి కొరత వాళ్ళకి కూడా ఉంది, ఉల్లి కొరతతోటి బారులు తీరేటువంటి ప్రజలు వాళ్ళకి కూడా ఉన్నారు. దాని మీద కూడా సరైన నిర్ణయం తీసుకోవాలనేటువంటి మాట తెలియజేస్తూ రాజధాని విషయంలో మాత్రం స్పష్టంగా ఒక్కటే మేము మనవి చేస్తున్నాం. జీఎన్ రావు గారు కమిటీ ఏదైతే వేశారో మీరు ఆ కమిటీ తీర్పు వచ్చిన తర్వాతే సరైన నిర్ణయం తీసుకోమని,
ఈ లోపల రాష్ట్ర ప్రజల్ని గందరగోళానికి గురి చేయొద్దని ఇవాళ చూస్తే నిన్నటి నుంచి చూస్తుంటే మీడియా వారు మీరందరూ గమనించారు, మేము కూడా గమనిస్తున్నాం, రాజకీయ పక్షాలు అందరూ కూడా చూస్తే ఎక్కడ చూసినా కూడా ఈ రాజధాని గందరగోళమే కనబడతా ఉంది. దీన్ని ఒక వారం రోజులు ఆగి మీరే చెప్పిన విధంగా ఏదైతే కమిటీ తీర్పు వస్తుందో తీర్పు వచ్చిన తర్వాత సరైన నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో మీకు ఆ ఉద్దేశం లేనప్పుడు అసలు ఈ కమిటీలు వేయడం ఎందుకు దండగానేటువంటి మాట. మీరు చెప్పిన మాటలే వాళ్ళు రాసి ఇచ్చినట్టయితే ఈ కమిటీలు వేయడం ఎందుకు? దీనికి మళ్ళీ స్పెషలిస్ట్ కమిటీలు ఎందుకు? దీనికి మళ్ళీ నిపుణుల కమిటీలు ఎందుకు? దీనికి మళ్ళీ కన్సల్టేటివ్ కమిటీలు ఎందుకు? ఇన్ని రకాల పేర్లతోటి డబ్బు వృధా చేయడం ఎందుకు? మా ఆలోచన ఇదని చెప్పేయండి, దాన్ని బట్టి ప్రజలు మీకు ఏ రకమైన తీర్పు ఇస్తారో ఇస్తారు. అంతేగాని ఈ రకంగా ప్రజలను మభ్య పెట్టద్దు, మోసం చేయొద్దు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మహేష్ గారిని కూడా రెండు విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.